ఈరోజు హోళ్లగుంద మండలం కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో సంగోళ్ళి రాయన్న సేన కమిటీ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు హోళ్లగుంద మండలం అధ్యక్షుడిగా చిన్న, ఉపాధ్యక్షుడిగా వందవగిలి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా ఎండి కూలి శరణప్ప, వర్కింగ్ కమిటీ మెంబర్గా ముద్దటమాగి శేషన్న, కోశాధికారిగా ఎల్ఆర్తి హనుమంతు, కార్యవర్గ సభ్యుడిగా హెబటం భీమేష్ మరియు మార్లమడికి ఉల్లప్ప గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంగోలి రాయన్న సేన, ఆలూరు తాలూకా కమిటీ అధ్యక్షుడు పరిసల ఉమేష్, ప్రధాన కార్యదర్శి మంజునాథ్ గౌడ్ తిప్పేశ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంగోలి రాయన్న అడుగుజాడలో నడుస్తామని ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాసి మదారి కురవసంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, జడ్పీ చైర్మన్ శేషప్ప, ఎస్కే గిరి, రవిస్వామి, సిద్ధప్ప, యూత్ నాయకులు, కార్యకర్తలు, సంగోలి రాయన్న అభిమానులు, కనకశ్రీ యూత్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సంగోలి రాయన్న సేన ప్రతి ఒక్క సేవ కార్యక్రమంలో ముందుంటుంది. ఇక్కడి నుంచి సంగోలి రాయన్న ఆశయాలు నెరవేరుస్తాము, ఆయన అడుగుజాడలో నడుస్తామని కోరుకుంటున్నాము. ప్రభుత్వం కూడా మా సంగోలి రాయన్న సేనని గుర్తించాలి, ఆయన పేరు మీద స్కూళ్ళు, కాలేజీలు స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. సంగోలి రాయన్న సేన ఆరో తరగతి ప్రధాన కార్యదర్శి మంజునాథ్. ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వాళ్ళకి ముందుండి ఏదైనా కార్యక్రమంలో మేము ఏది ఏ సమస్య వచ్చినా ముందుండి నడుపుతామని, అలాగే మరియు మళ్ళీ మీ ఈ సంగోళి రాయన్న సేన నుంచి మనం శివరాత్రికి శివులు పాదయాత్ర చేసిన వాళ్ళకి మనం అన్నదానం సహకారం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ సంగోళి రాయన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కోలగుంద మండలంలో సంగోళి రాయన్న గ్రూప్ కమిటీ చేయడం జరిగింది. మన ఉమ్మోషి యాదవ్ ఉమేష్ అన్న ఆధ్వర్యంలో మండల కమిటీలు సంగోళి రాయన్న మండల కమిటీ వేయడం జరిగింది. ఈ మండల కమిటీ వేయడం చాలా గొప్ప విషయం, ఎందుకంటే మన దాంట్లో ఏది ఆపదలు ఉంటే మనం అందరం కలిసి కట్టుగా ఒక హాస్పిటల్ కానీ, ఒక ఎవరైనా గర్భశ్రీని ఉండేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మనం అందరూ కలిసి వాళ్ళకి సహాయ సహకారం అందిస్తే మన సంగోళి రాయన్న గ్రూప్ ఇంకా ముందుగా ఎదుగుతుందని అందరూ ఆశిస్తూ ప్రతి ఒక్కరూ అందరూ సెయ్యి మీద ఒక సెయ్యి వేసి మనం అందరూ కలిసికట్టుగా ఉండి ఒకరికి సాయం, ఒకరికి అన్నదానం కార్యక్రమం, మన రేపు గుళ్ళెం గ్రామంలో గాలింగేశ్వర జాతరకి